నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం ఎగిరిగెబిలి ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 11 నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి పలు సూచనలు సలహాలను అధికారులను ఆదేశించారు. ప్రత్యేకి తగ్గట్టుగా ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లా అధికారులు, ఆత్మకూరు జిల్లా డిఎస్పీ, రాపూరు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో వెలిసినటువంటి శ్రీ 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 పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలని ఈ సంవత్సరం చాలా గొప్పగా వైభవోపేతంగా జరిపించాలనేది ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, అధికారులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. ఎప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాల యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఆలయ కమిటీ దగ్గర ఉండి చూసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగా రెవెన్యూ డివిజనల్ అధికారి దగ్గర నుంచి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ ఉత్సవాలని విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంటుంది. అందులో భాగమే ఈరోజు రెండవ సమావేశాన్ని మన నెల్లూరు ఆర్డీఓ గారు వారి కార్యాలయంలో ఏర్పాటు చేస్తే దేవస్థానం యొక్క చైర్మన్ గారు తిరుపాలరెడ్డి గారు, ఈఓ గారు, వారితోటి మేము, ఇతర కమిటీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు ఆర్డీఓ గారు నిర్దేశించిన ప్రకారం ఇక్కడికి రావడం, మొదట తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా చేయబోతున్నారు, ఎలా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి వారి శాఖల నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనే విషయం ఇవాళ ఆర్డీఓ గారి సమక్షంలో మళ్ళీ రెండవసారి చర్చించడం జరిగింది.